హలో, వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ మై బీహార్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను. సో ఇవాళ మన ఛానల్లో ఏంటి స్పెషల్ రెసిపీ మళ్ళీ అనేసినంటే, సో ఇవాళ మనము మునక్కాయ చెనిక్కాయ గింజలు కార పులుసు చేసుకుందామండి. సో యాక్చువల్గా మునక్కాయలు అంటేనే చాలా మంది సాంబార్కే వాడతారు, సో లేకపోతే ఇంకేదైనా చట్నీలు లాంటివి చేసుకుంటారు. సో అలా కాకుండా ఈరోజు మనము చెనిక్కాయ గింజలు విత్ మునక్కాయ కార పులుసు చేసుకుందాం అన్నమాట. చాలా చాలా సింపుల్గా, చాలా చాలా టేస్టీగా. సో ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. సో చూసి మీరైతే బాగా నేర్చుకోండి. ఇదైతే ఏ కాంబినేషన్స్కి బాగుంటుంది అని అనుకుంటే, ఇది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగట్లో కానివ్వండి, రైస్ ఐటమ్స్లో కానివ్వండి, ఈవెన్ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ త్రీ ఐటమ్స్లో అయితే చాలా చాలా బాగుంటుందండి. సో మీకు కనుక ఈ రెసిపీకి తెలియకపోతే తప్పకుండా చూసి నేర్చుకోండి. నేను ఇప్పుడు మీకు చాలా చాలా ఈజీ వేలో చెప్పిస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా పదండి మనం వెళ్ళి నేర్చుకుందాము. మనమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకుందాము. సో ఇప్పుడు కొంచెం దీంట్లో నూనె కూడా పోసుకుందామండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ పోసుకుంటే చాలన్నమాట, ఎక్కువ అవసరం లేదు. సో నూనె కాగానే ఆవాలు వేసుకుందాము. పోపు పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని, సో ఇది కొంచెం వేగగానే వడియం అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వడియం వేసుకుందాము. ఇది కొంచెం బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మిగతా అది వేసుకుందాము. సో బాగా వేగాలన్నమాట. చూసారా, వేగుతుంది, చూసారా బబుల్స్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం మిగతా అది వేసుకుందామండి. సో ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కూడా బాగా వేగాలండి, ఒకటి తర్వాత ఒకటి మనం బాగా వేయించుకున్న తర్వాత వేసుకుందాము. కొంచెం ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా వేయించుకుందామండి. పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకుందాము. సో ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటాస్ వేసుకొని బాగా వేయించుకుందామండి. టమాటాస్ బాగా వేగాలి, చూస్తున్నారు కదండి, టమాటాస్ అయితే బాగా వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత తెల్లగడ్డ కూడా మనం వేసుకుందామండి. ఒక 4-5 తెల్లగడ్డ ముక్కలు వేసుకుందాము. సో ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టమాటా బాగా వేగకుండానే వేసేస్తారనమాట. బాగా వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. సో మనం ఇప్పుడు మునక్కాయలు అన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. అన్నిటినీ కూడా బాగా వేగాలండి. వేగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవంతా బాగా వేసుకున్న తర్వాత మనం చెనిక్కాయ గింజలు కూడా చెప్పాం కదండి, ఇప్పుడు చెనిక్కాయ గింజలు అండి. సో ఈ పులుసుకి ఏంటి స్పెషాలిటీ అని అంటే చెనిక్కాయ గింజలు అన్నమాట. ఎందుకంటే చాలామందికి తెలియనే తెలీదు చెనిక్కాయ గింజలతో పులుసు కూడా చేసుకోవచ్చు అని. ఇలాంటి కార పులుసులు చేసుకోవచ్చు అండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మీకు అందరికీ కూడా తెలుసు చాలా చాలా విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది ఎక్కువగా చెనిక్కాయ గింజల్లో. సో మనము ఇలా ఉడకపెట్టుకొని తినడం, డైట్గా తినడం కాకుండా ఇలాగ మనం పులుసులో కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదండి చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. సో ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. మీరు కూడా సరిపడా సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. నెక్స్ట్ 1/2 స్పూన్ అన్నమాట పసుపు వేసుకుందాము. సో వేసుకొని బాగా వేయించుకుందామండి. ఇవన్నీ కొంచెం సాల్ట్ పసుపు బాగా వేగేంతవరకు, బాగా దాంట్లో కలిసేంతవరకు బాగా వేయించుకుందాము. ఈవెన్ ఉప్పు కూడా వేసారంటే భిన్నా వేగుతుంది వెజిటేబుల్స్కి. సో బాగా వేసుకొని బాగా వేయించుకోవాలి. మీరు కనుక చూసారంటే టమాటా అంతా కూడా బాగా ఉడికిపోయింది, చూడండి చాలా చిన్న చిన్న పీసెస్గా అయిపోయింది.
సో ఇది బాగా వేయించుకున్న తర్వాత మిగతాది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. సో ప్రస్తుతానికైతే ఇది బాగా వేయించుకున్నాము. సో బాగా వేగిన తర్వాత మనం ధనియాల పొడి తగినంత వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ ఫుల్గా వేసుకున్నానండి. సో మీరు కూడా చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు కూడా పొళ్ళు అనేటివి మీకు రుచికి సరిపడ మీరు వేసుకోవాలండి. సో 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాం కదండి, నెక్స్ట్ మనము 1 స్పూన్ ఫుల్గా మనము మిరప్పొడి కూడా వేసుకుందామండి. చూడండి 1 స్పూన్ ఫుల్గా మనము మిరప్పొడి కూడా వేసుకున్నామన్నమాట. సో ఇవంతా కూడా కర్రీకి ఈక్వల్గా కంప్లీట్గా మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలండి. సో మీకు అందరికీ తెలుసు బాగా మిరప్పొడి ధనియాల పొడి వేగిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఆ మిరప్పొడి ధనియాల పొడి పచ్చి వాసన అలానే వస్తూ ఉంటుంది. సో అలా కాకూడదు అనుకుంటే మీరు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మనము బాగా వేయించుకున్నాం కదండి పొళ్ళన్నీ వేసుకొని. సో ఇప్పుడు లాస్ట్లో మనము మామిడికాయ ముక్కలండి, ఎందుకంటే మనం కారపులుసు చేసుకుంటున్నాం కదండి, కారపులుసులో మనం మ్యాంగో కూడా ఉంటే డైరెక్ట్గా మ్యాంగోనే వేసేసుకొని 1 గ్లాస్ టోటల్గా కొంచెం కూరగాయలన్నీ మునిగేంత వరకు మనము 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి. ప్లేట్ వేసుకొని ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి మ్యాంగో సూపర్ టేస్ట్ అన్నమాట. సో మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనమైతే అంతా వేసేసుకున్నాం, వాటర్ పోసేసుకున్నాం, మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉడికించుకుందాం. సో ఉడికిందా లేదా అనేది మనం ఇప్పుడు తీసి చూద్దామండి ప్లేట్. చూసారంటే అసలు చాలా చాలా బాగా ఉడికిపోయింది. చూసారంటే మీరు మునక్కాయలు కానివ్వండి, గింజలు కానివ్వండి, ఇటు చూడండి మ్యాంగో చూడండి, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందనేది మీకు చూస్తానే తెలిసిపోతుంది. సో ఉడికిపోతుందండి ఇంకా చాలు. సో ఉడికిపోయింది కదండి ఇంకా చాలండి, ఇంకెక్కువసేపు ఉడికినా బాగుండదు. సో మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని మొత్తం కానీ మనం బౌల్లోకి తీసేసుకుందామండి. ఇంకా చాలు మనకి, అంతా కూడా బౌల్లోకి తీసేసుకుందాము. నేను మీకు నెక్స్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు చూసి చెప్తాను. మనమైతే కంప్లీట్గా బౌల్లో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి మనం బౌల్లోకి తీసుకున్నాం, కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాం. అసలు ఎంత కలర్ఫుల్గా, అసలు చూస్తా అంటేనే ఎంత టేస్టీగా ఉందో చూడండి. 3 వెజిటేబుల్స్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో అందరూ మర్చిపోతున్న విషయం ఏంది అని అంటే, చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో కామెంట్ టు మై ఛానల్, నో ప్రాబ్లం అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ అండ్ సపోర్ట్ మీ. సో చూస్తున్నారు కదండి ఎంత ఈజీ రెసిపీనో, అసలు అండ్ ఆల్సో ఎంత కలర్ఫుల్గా ఉంది అనేసి అని నేనైతే టేస్ట్ చూసాను మీ ముందర, అసలు చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఈసారి ఇలాంటి కాంబినేషన్తో కనుక మీకు వెజిటేబుల్స్ కనుక దొరికితే తప్పకుండా ఇలాంటి టైప్లో చేసుకోండి. చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ అండి, టేక్ కేర్, బాయ్ బాయ్.